సర్జే ఇప్పుడు మన సుమ కనకలగారు ఉన్నారు కదండి, నేను ఒక కనీసం ఒక 1000-2000 ఆడియో రిలీజ్ ఫంక్షన్స్లో నేను చూసుంటాను. అందులో ఒక 500 ఫంక్షన్ నేనే అక్కడ ఉండి ఇంటరాక్ట్ అయి ఉంటాను, మీరు కూడా చూసుంటారు. సో ఆవిడని మనం ఫ్రెండ్ అనాలా లేదా రిలేషన్ అనాలా, అన్నింటికి అతీతంగా ఒక ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళు ఊరందరికీ అక్కలు అంటారు, అక్క ఊరందరికీ పెద్దమ్మ ఏదో. సో అట్లాంటి ఒక మనందరికి ఆత్మీయాలుగా ఉన్న సుమా గారు ఇప్పుడు ఏదో సినిమా చేస్తున్నారు, జయమ పంచాయతీని నేనే మ్యూజిక్ పనిలో పనిగా. ఆవిడ ఆ సినిమా హిట్ అయ్యి బాబు విజయ్ మీరు యాక్ట్ చేసిన సినిమాలో ఏదో దాంట్లో రోల్ వేయాల్సి వస్తుంది అనమాట. ఏ రోల్ అయితే బాగుంటుంది నీ పక్కన, ఏ రోల్ అయితే బాగుంటుంది, ఏ రోల్ అయితే ఎలాంటి రోల్ అయితే బాగుంటుంది? సుమకి బాగా మంచి ముసలమ్మ రోల్ ఇవ్వాలి, ఓ నాయనమ్మో అమ్మమ్మో కొంచెం చాదస్తం ఉంది సుమకి. నిర్మలమ్మ గారు ఒకప్పుడు మనకి నిర్మలమ్మ గారు ఉన్నారు కదా, ఈరోజు లేరు. సో మనకి ఛాయాదేవి గారు, సూర్యకాంతం గారు, నిర్మలమ్మ గారు ఇక తర్వాత లేరు ఎవరు. కొంచెం నోరు పెద్దగా ఉండి సుమ అక్కడ సెట్ అవుద్దేమో అని నా ఫీలింగ్. నాయనమ్మ రోలు, నాయనమ్మ రోలు సుమకిచ్చి అంటే తాతగారు ఉంటే హీరోయిన్ ఏమని ఉండేవారు అంతేగా. చరణ్ ఒక మంచి పంచాయతీ ఉంటే అది సార్ట్అవుట్ చేసే ఆవిడలాగా, ఏదైనా ఇద్దరు ఒక సమస్య ఉంది సినిమాలో, ఒక ప్రాబ్లం వచ్చింది మధ్యలో, దాన్ని ఒక కామెడికల్గా అందరినీ ఎవరిని హర్ట్ చేయకుండా ఇది సర్దుపోతూ దాన్ని తెలుసు కాబట్టి దానికి ట్రైలర్ ఓపెనింగ్ మనం చేసాము. బట్ ఏమైనా ఎవరి మధ్య అయినా సరే ఆవిడ మధ్యవర్తి మధ్యవర్తిగా సామరస్యంగా చేసే జయజమ్మ టైప్ లో ఇలాంటివి సుమన్ చూడగానే అలాంటివి గుర్తొస్తుంది నాకు. నోరేసుకొని పడిపోవడం ఇప్పుడు మనిషి కాదు కదా సర్జీ, భూమి పుట్టినప్పుడు పుట్టిన సుమ కూడా ఎప్పుడు ఎప్పటి సుమ శకుంతల గారు తేజ గారు సినిమా. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV.